అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోనికి వెళ్తామండి. పరలోకమందు మాకు అంత తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలి తండ్రి. గతించిపోతున్న కాలంలో ఈ వాక్యపు గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఒక రోజును కేటాయించినందుకు, ఇలా మీ సన్నిధిలో కూర్చోబెట్టినందుకు వందనాలు తండ్రి. వినబడుతున్న ఈ మాటల ద్వారా నీ వాక్యపు గొప్పతనం ఏమిటో, నీ సంఘం యొక్క గొప్పతనం ఏమిటో, శ్రేయస్కరం ఏమిటో తెలుసుకొని చుండగా, మానవ నిమిత్త మాత్రమే మాకు మా జీవితంలో ఏది మాకు ఉపయోగపడుతుందో, ఏది మాకు మీనింగ్ చేకూరుస్తుందో నీ మాటలను బట్టి మేము ధైర్యాన్ని తెచ్చుకోగలుగుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. వినబడుతున్న మాటలను బట్టి మేము ఆత్మీయతలు ఎటువంటి స్థితిలో ఉన్నామో గ్రహించి, ఇకనైనా ముందుకు పరిగెట్టుకుటకు ఆసక్తిని పురుకొల్పుకొనుటకు సహాయం అనుగ్రహిస్తానని కోరుకుంటున్నాం తండ్రి. ఈ ఆరాధనా క్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆదరించేంత వరకు విజయోత్సవంతో ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఈరోజు బైబిల్లోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను, అంచె దినాల్లో ఏం జరగబోతుందని యేసుక్రీస్తు వారు మాట్లాడారు. ఈరోజు మనం ఏ దినాల్లో బ్రతుకుతున్నామో, ఈ దినాల్లో జరుగుతున్న కొన్ని విషయాలను యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల నుంచి మనం ఆలోచిద్దాం. 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అనేకమైన అద్భుతమైన మాటలు ఆయన చెప్పాడు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఆయన చెప్పిన మాటల్లో చాలా మటుకు అర్థాలు అక్కడ వింటున్న ప్రజలకు కానీ కూర్చుంటున్న ప్రజలకు కానీ ఎవరికీ అర్థం కాలేదు. అలా అర్థం కాలేదు కాబట్టి ఆయన్ని అపార్థం చేసుకున్నారు. కొంతమంది ఏమో ఆయన్ని యెషయా అంటున్నారు, కొంతమంది ఏమో ఆయన్ని ఏలియా అంటున్నారు, మరికొంతమంది అంటున్నారంట ఈయన బాప్తీస్మం ఇచ్చి యోహాను రూపం మార్చుకుని మరలీ వచ్చాడు. ఇతను ఈ బాప్తీస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాటలేమి మాకు కొత్త ఏవి కాదనుకున్నారంట. యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందు నిమిత్తమైతే వచ్చాడో ఆ ప్రయత్నం కానివ్వండి, ఆ పరమార్థం కానివ్వండి, ఆనాటి ప్రజలకు అర్థం కాలేదు, ఈనాటి ప్రజలకు అర్థం కాలేదు. అందుకే యేసుక్రీస్తు వారు తన దగ్గరకు వచ్చిన ప్రజలందరికీ వాక్యం చెప్పేసిన తర్వాత వారందరినీ వారి వారి ఇండ్లకు పంపించేసి మరలా శిష్యుల్ని గ్యాదర్ చేసేవాడంట. శిష్యులకు మాత్రమే కొన్ని విషయాలు పర్సనల్గా ఆయన బోధించేవాడు. బయట ప్రజలకు ఏదైతే అర్థం కాలేదో అది తన శిష్యులకు అర్థమయ్యేలాగా కొన్ని మరి జరిగిన యథార్థ సంఘటనలతో ఆయన వారికి బోధిస్తూ ముందుకు తీసుకెళ్లేవాడు. అలా ఆయన మాట్లాడుతున్న ఆ క్రమంలో ఆయన ఎక్కువగా మాట్లాడిన దేనికోసం అంటే అంచె దినాల కోసం మాట్లాడాడు. అంచె దినాలు అంటే ఈరోజు మనం ఏదైతే కాలక్రమం అనేది జరుగుతుందో, వారాలు వస్తున్నాయి, నెలలు జరుగుతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, ఈ కాలక్రమం అనేది ఎక్కడో ఒక చోట పుట్టింది, ఎక్కడో ఒక చోట ఇది ఆగిపోతుంది. అంతేనా కదండి, భూమి మీద మన మనిషిగా ఒకరోజు పాలనా తేదీని పుట్టాము, ఏదో ఒకరోజు మన కాలక్రమం అంతమైపోతుంది, ఆ రోజు మనము ఈ కాలంలో ఉండకుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం. యేసుక్రీస్తు వారు దాన్ని అంచె దినాలని చెబుతున్నాడు. అనగా ఈ కాలానికి ఏదైతే సరిహద్దు ఉందో, ఈ కాలానికి ఏదైతే బౌండరీ ఏదైతే ఉందో, ఆ బౌండరీ దగ్గరికి వచ్చేసరికి మనుషులు ఎలా మారిపోతారు అంటే, మనుషులు రకరకాలుగా, ఇప్పుడున్నట్టుగా ప్రపంచం ఉండదండి, అప్పటికి వెళ్ళేసరికి ఎలా ఉంటుందంటే ప్రపంచము ఏసునైన నేను వచ్చినా సరే గుర్తుపట్టలేని స్థితిగతుల్లో వాళ్ళు ఉంటారు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కాలక్రమం అనేది స్టార్ట్ అవుతుందండి ఒక మాటతో. ఏమంటూ ఉంటాడంటే, ఆది దేవుడు భూమి ఆకాశమును సృజించను. ఎప్పుడైతే భూమిని సృష్టించాడో, ఎప్పుడైతే సూర్యుని సృష్టించాడో, ఈ రెండు తిరగడం మొదలు పెట్టాయండి. ఎప్పుడైతే ఇవి తిరగడం మొదలు పెట్టావో, ఒక రోజు పుట్టింది, ఒక వారం పుట్టింది, ఒక నెల పుట్టింది, ఒక సంవత్సరంగా ఈరోజు మనం లెక్కేసుకున్న ఈ కాలక్రమం అనేది పుట్టింది. ఏదో ఒకరోజు ఈ సూర్యుడు వెలుగునివ్వకుండా వెళ్ళిపోతాడు. ఏదో ఒకరోజు మనకి వర్షాల నుంచి, ఆ ఆకాశం నుంచి అగ్ని వచ్చే స్థితిగతులు కూడా ఉంటాయి. అలాంటి అంచె దినాల్లో జరిగే పరిస్థితులు ఏంటి అంటే, బైబిల్లో చెబుతున్నాడు ఏమంటే, అంచె దినముల్లో అపాయకరమైన సందర్భాలు అనేకమైనవి జరుగుతాయి. ఇప్పటి వరకు ఆకాశం నుంచి మనము వర్షం రావడం మాత్రమే చూస్తాం, కానీ అంచె దినాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆకాశం నుంచి వర్షమే కాదు కదా, అగ్నిగంధకాలు కూడా పడే స్థితిగతులు.
ఈరోజు కుటుంబం అంటే ప్రేమతో, కుటుంబం అంటే ఒకలాంటి గౌరవంతో బ్రతికే ఈ రోజున్న సమాజం వేరు. అంచెదినాల్లోనికి వెళ్తే ఆయన అంటున్నాడు, ఒక తండ్రికి కుమారుడికి, ఒక తల్లికి కుమార్తెకి, ఒక అత్తకి కోడలికి అసలు ఒక చోట ఉండలేని స్థితిగతులు రాబోతుంది. ఆయన అంటున్నాడు, గర్భిణీలకు కానీ పిల్లలకు కానీ అది తగిన కాలము కాదు. ఆ అంచె దినాలు అనేవి ఎలా ఉంటాయి అంటే, అసలు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక చోట మనం కూడుకోలేని పరిస్థితులు కూడా రాబోతున్నాయని వారికి చెబుతుంది. అక్కడ ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అది చలికాలం రాకుండా ఉండాలని జాగ్రత్త పడండి. ఎందుకంటే ఒకవేళ చలికాలం కానీ విశ్రాంతి దినాన కానీ వస్తే జనాలు ఆ అంచె దినాల నుంచి వారు తప్పించుకోలేరు. ఈ అంచె దినాల్లో బాగా ఎఫెక్ట్ అయ్యేది మనుషులు మాత్రమే కాదండి, సంఘం కోసం కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒక భూకంపం వచ్చిన తర్వాత ఆ నష్టాన్ని రెండు విధాలుగా అంచనా వేస్తూ ఉంటారు. ఒకటి ఆస్తి నష్టం అని చెబుతూ ఉంటారు, రెండోది ప్రాణ నష్టం అని చెబుతూ ఉంటారు. ఓ లెక్కలోకి మనుషులు కట్టినవి వెళ్తే మరొక లెక్కలోకి మనుషులు తీసుకుంటూ ఉంటారండి. ఎన్ని బిల్డింగులు కూలిపోయాయో ఆస్తి నష్టంలో రాస్తూ ఉంటారు. ఎంతమంది మనుషులు చనిపోయారో అది ప్రాణ నష్టంలో రాస్తూ ఉంటారు. అంచెదినం కూడా మన జీవితాల్లోంచి వెళ్ళిపోయేసరికి ప్రపంచ నష్టాన్ని మొత్తం ఒక పక్క వేస్తున్నాడు. మరొక పక్క ఏం వేస్తున్నాడంటే, సంఘం ఏ విధంగా నష్టపోతుంది, ఈ సంఘం అంచెదినాల్లో ఎలా సర్వైవ్ అవుతుంది అనే విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆయన దానికి ప్రారంభంగా ఉదాహరణగా చెబుతున్న మాట ఏంటి అని మనం ఆలోచించగలిగితే, మరొకసారి నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొందున. ఒక భూకంపం వచ్చిన తర్వాత ఒక బిల్డింగ్లు కనబడవండి, ఒక సునామీ వచ్చిన తర్వాత ఒక చెట్లు కనిపించవండి, ఒక కరువు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు మాయమైపోతూ ఉంటారండి. అంచెదినం వచ్చి వెళ్ళిపోగానే ప్రజల పరిస్థితి కూడా ఏంటి అంటే, వారిలో విశ్వాసం అనేది ఉండదు. ఈరోజు ఆత్మీయ అనావృష్టిని కానీ ఆత్మీయ పెను ప్రమాదం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటి అంటే, కాలం అంచుకి ఎప్పుడైతే మనం ప్రయాణిస్తూ ఉన్నామో, ఈ కాలం ఎప్పుడైతే జరుగుతూ 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 ఒకనొక పాయింట్లో ఎండ్ అయిపోతున్న ఆ టైంకి మనం దగ్గర అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, సంఘాలు ఉండవు, విశ్వాసాలు ఉండవు, దేవుణ్ణి నమ్మేవారు అసలే ఉండవు. ఆ దినాల్లో మరి ప్రజలు ఎలా ఉంటారంటే, బైబిల్లో రాయిస్తున్నాడు నోవాహు కాలంలో ఎలా ఉన్నారో ప్రజలు అప్పుడు కూడా అలాగే ఉంటారు. నోవాహు కాలంలో వారికి ఇవ్వబడింది 100 సంవత్సరాలండి. 100లో 25 అయిపోయాయి, 75 అయిపోయాయి. ఇంకొక 2 సంవత్సరాల్లో వారు చనిపోతారని తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే, బైబిల్ చెబుతుంది వారు తింటున్నారంట, తాగుతున్నారంట, ఇల్లు కట్టేవాడు ఇల్లు కడుతున్నాడంట, ఇల్లు పెరిగేవాడు ఇల్లు పెరుగుతుంది, పెళ్లి చేసుకునేవాడు పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లల్ని కనేవాడు పిల్లల్ని కంటున్నాడు. ఇలా ఎవరి పరిస్థితుల్లో వారు ఉన్నారు తప్పితే, వారు అంచకాలంలో ఉన్నాము, ప్రమాదం వారి జీవితాల్లోనికి రాబోతుందని వారు ఏ రోజు కూడా గ్రహించారు. నవాహు గారు చెబుతున్నారు, అతని కుమారులు చెబుతున్నారు, దేవదూతల ద్వారా దేవుడు చెబుతున్నాడు, అయినా సరే వినని సమాజంలో ఒకరోజు వారు ఉన్నారు. ఈరోజు కూడా మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే, ఒక అంచకాలము నాశనానికి దగ్గరైన ఒక సమాజంలో మనము. ఒకరోజు ఎలాగైతే వారు దేవుణ్ణి పట్టించుకోలేని స్థితిగతుల్లో ఉన్నారో, ఈరోజు కూడా మనం దేవుణ్ణి పట్టించుకోలేని స్థితిగతుల్లో ఉన్నామండి. ఈరోజు మనం ఇంటిలో ఒక వస్తువుని, ఇంటిలో ఒక మనిషిని ఎలాగైతే ట్రీట్ చేస్తున్నామో, దేవుని దీన్ని కూడా అలాగే ట్రీట్ చేస్తున్నామండి. బైబిల్ ఒక పుస్తకంగా మారిపోయింది, దేవుడు ఒక మతశాఖకు సంబంధించిన వాడిగా మారిపోయాడు. ఈరోజు దేవుణ్ణి తప్పితే ప్రపంచం మొత్తాన్ని గొప్పగా చూసే ఒక ప్రపంచంలో మనము ఉన్నాం. ఇలాంటి టైంలో సంఘంలో ఉన్న వారికి జరిగే నష్టం ఏమిటి, అసలు సంఘం దీని ద్వారా ఎలా నష్టపోతుంది అంటే, బైబిల్లో ఒక మాట రాయిస్తున్నాడు. చూడగలిగితే బైబిల్ చివరి గ్రంథానికి వెళ్ళిపోదామండి. చూడగలిగితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వచనంలో రాయిస్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వచనాన్ని చూడగలిగితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వచనాన్ని చదువుకుందామండి. సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నానన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవి. ఎప్పుడైతే ఆ కాలక్రమంలో చివరికి మనం వెళ్ళిపోతామో సంఘాల పరిస్థితి ఏంటో మాట్లాడుతూ,
యోహాను గారు తన చేతికి అప్పగింపబడిన కొన్ని సంఘాల్లో ఒకానొక సంఘాన్ని చూపించి రాయిస్తున్నాడు. ఏంటి అంటే, నీ క్రియల్ని కానీ నీ మాటలు కానీ చూస్తే చాలా బాగున్నాయి, కానీ నా దృష్టిలో నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు అంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఒక ప్రమాదం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పట్టణం అక్కడ అలాగే ఉంటుందండి, కానీ పట్టణంలో ఉండాల్సిన మనుషులు మిస్ అవుతుంటారు, పట్టణంలో ఉండాల్సిన కొన్ని బిల్డింగ్లు మిస్ అవుతూ ఉంటాయి. అవి ఏమవుతూ ఉంటాయి అంటే కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి, నాశనం అయిపోతూ ఉంటాయి. అప్పుడు మనం అంటూ ఉంటాము, ఈ పట్టణం ఉన్నదన్న పేరు మట్టికే ఉన్నది కానీ ఇందులో ఇంతకు ముందున్న పూర్వ వైభవము ఇప్పుడు లేదు. అప్పుడప్పుడు పాతబడిన ఒక రాజుల బంగ్లాలు కానీ ఒక కోటల్ని కానీ మనం చూసినప్పుడు మనం తీసుకువెళ్ళే ఒక గైడ్ని చెబుతూ ఉంటారు, ఈ యొక్క కోట కానీ బంగ్లా కానీ ఒకప్పుడు గొప్ప రాజస్వంతో ఉండేదండి, కానీ కాలక్రమేణా ఏవైంది అంటే దాని రాజస్వం తగ్గిపోయింది, ఇప్పుడు ఇలా పాడుబడిన దెబ్బల్లాగివి మిగిలిపోయి. ఈరోజు సంఘం అనేది మన దృష్టికి గొప్పగా కనబడచ్చు, ప్రారంభ శతాబ్దంలో దాన్ని చాలా గొప్పగా దేవుడు చూపించుండొచ్చు, కానీ అంచె దినాలకు వెళ్ళేసరికి ఏంటి అంటే సంఘంలో నేనున్నాను నువ్వున్నాను ఒక సభ్యత్వం మాత్రమే తీసుకున్నాం, కానీ సంఘము పరిస్థితి ఎలా ఉంది అంటే స్టేటస్ ఏంటి అంటే సంఘము మృతమైన పరిస్థితుల్లో ఉంది. వారు చెప్పింది ప్రజలకు వినబడటం లేదు, ప్రజలు చెప్పింది వారికి వినబడటం లేదు, ఇక్కడ వీరు చేసే ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు, దేవుడు చెప్పే ఆజ్ఞ సంఘం దగ్గరికి రావటం లేదు. ఎలా ఉంది అంటే పేరుకు మాత్రమే సంఘము, కానీ ఆ సంఘంలో జరగవలసిన కార్యకలాపాలు అనేవి జరగటము లేదు. ఒక వ్యాపారం చేస్తున్నామని మనం బయట బోర్డు పెట్టి ఒక షట్టర్ మూసేసాం అనుకోండి, పేరుకు మాత్రమే మనం వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ లోపల ఏది జరగనప్పుడు ఒక లాభం అనేది మనకి ఎలాగైతే జనరేట్ అవ్వదో అదేవిధంగా సంఘాన్ని కోసం కూడా మాట్లాడుతున్నాడు. పేరుకు మాత్రం మనం ఎలా ఉన్నామంటే జీవిస్తున్నాము, కానీ అంతరికంగా అనగా లోపల మనం ఒకసారి తొంగి చూడగలిగితే మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే మనం మృతులమే. ఈరోజు దేవుడి కోసం ఎన్నో చెయ్యాలి అని బయలుదేరిన అనేక ఉత్సాహభరితమైన కొన్ని ఆత్మలు కలిస్తేనే సంఘము అని మనం చెప్పుకోవచ్చండి. అలాంటి సంఘాన్ని నిరుత్సాహపరుస్తుంది ఏంటి, అనేక మంది బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుళ్ళలో బ్రతకాలి, దేవుళ్ళు ముందుకు సాగిపోవాలని చెప్పి ఒక చోట కూడుకున్న వారిని మనం సంఘం అని పిలుస్తూ ఉంటాం కదా, అలాంటి వారిలో ఉన్న ఆ శక్తిని, అలాంటి వారిలో ఉన్న ఆ వాక్యమనే అగ్నిని రగలనివ్వకుండా మరి ఆర్పి వేస్తున్న ఆ దుష్టశక్తి కానివ్వండి, ఆ కారణం కానీ ఏంటి. ఈరోజు మనుషుల ముందు మనం ఒక సంఘముగా కనబడవచ్చు, కానీ ఈ కాలం అయిపోయిన తర్వాత అంచె దినాలు అయిపోయిన తర్వాత ఒకసారి దేవుని తీర్పులోని మనం అడుగు పెడితే ఆయన కూడా మనతో చెప్పే మాట ఏంటి అంటే నువ్వు మృతుడవే. ఈరోజు మనుషులుగా మనం సంఘం అంటే ఒక నలుగురు కూడుకునేది, సంఘం అంటే ఒక పాటలు పాడేది అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఒక సంఘం నుంచి ఆశించేది ఏంటి అంటే సంఘంలో ఉన్న అందరి మెంబర్స్ యాక్టివ్గా ఉండాలి. ఒక సంఘాన్ని చూస్తున్నప్పుడు ఎలా ఉండేది అంటే అది ఉజ్జీవంతో బ్రతికినట్టుగా ఉండాలి. బైబిల్లో యేసుక్రీస్తు వారి శిష్యులు బయటికి శిష్యులుగానే కనబడుతున్నారు, కానీ వారు ఒక దెయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేకపోయేసరికి యేసు వారిని అంటున్నాడంట, అల్ప విశ్వాసులారా అంటున్నాడంట. అదేవిధంగా ఒక అదే అపోస్తులు కొన్నాళ్ళు అయిన తర్వాత అందరికీ బోధ చేస్తూ ఒక యూదులకు మాత్రమే బోధ చేయడానికి భయపడి పేతురు అనబడే ఒక వ్యక్తి మారు వేషం ధరించుకొని కూర్చునేసరికి పౌలు అంటున్నాడు, ఇది మనకు తగినది. ఈరోజు సంఘంగా మనం మాట్లాడుకునేది వేరండి, మనం ఆశించేది వేరు, దేవుడు సంఘం నుంచి ఆశించేది వేరు. సంఘం అంటే దేవుని దృష్టిలో ఎలాంటిది అంటే అది వెలిగే ఒక కాగడ లాంటిది, అందులో వెలిగే అనేక ఆత్మలు కలిస్తేనేనండి ఒక వెలుతురు అనేది వచ్చేది. ఆ సంఘం చేత ఏమవ్వాలంటే లోకము వెలిగింపబడుతూ ఉండాలి. అందుకే బైబిల్లో క్రైస్తవునికి పోల్చిన కొన్ని పోలికలు మనం ఆలోచించగలిగితే క్రైస్తవులు ఏమంటున్నాడంటే మీరు లోకమునకు దీపము లాంటి వారు. దీపం ఎక్కడ ఉండాలో తెలుసా, దీపస్తంభం మీద ఉండాలి. ఏ మంచం కిందో ఏ కొంచెం కిందో పెట్టామనుకోండి ఆ దీపము వెలుగు ప్రపంచానికి అందదు, కాబట్టి దానికి అంటూ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ ఏంటంటే దీపస్తంభము. ఒక దీపస్తంభం మీద దీపం ఉన్నా దాంట్లో వెలుగు లేకపోతే అది ఎలాగైతే మరి పనికి రాదో. ఒక సంఘంలో మనం ఉంటూ మనలో జీవము లేకపోతే మనల్ని కూడా దేవుడు అంటున్నాడు మనము మృతమైన వారమే.
మరొక పోలిక బైబిల్లో చెబుతూ సంఘంలో ఉంటున్న మనం ఎలా ఉండాలి అంటే మనం ఉప్పు లాంటి వారమై ఉండాలి. మన మాటలు కానీ మన ప్రవర్తనలు కానీ ఒక ఉప్పు ఎలాగైతే రుచికరంగా ఉంటుందో మనం రాకనే ఎలా ఉండాలి అంటే రుచికరమైన ఉజ్జీవంతమైన సందర్భాలు కలగాలి. మనలోనే ఉజ్జీవం లేదనుకోండి దేవుడు అంటున్నాడు నువ్వు మృతమైన వారమే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సంఘానికి ఒక రోగం అనేది ఉంది, సంఘానికి ఒక బలహీనత అనేది ఉంది. ఈ బలహీనత బయటికి కనిపించే ఒక బాహ్య సంబంధమైన బలహీనత కాదు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం మనల్ని చూసి అనుకుంటుంది వారి సంఘం అండి, వారు బాగున్నారండి, వారు బ్రతుకుతున్నారు అనుకుంటుంది. కానీ బయటకు కనిపించే ఒక బలహీనత కాదు. దేవుడు అంటున్నాడు లోపల మనం చూడగలిగితే లోపల మృతమైనట్టుగా. అప్పుడప్పుడు డాక్టర్లు మాట్లాడుతూ కొన్ని కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటారు కొన్ని కొన్ని కణాలు చనిపోయాయండి, అందుకే ఆ చోట ఆ శరీర భాగం అనేది మనకి పనిచేయదు. ఒక పక్షవాతం వచ్చిన వాడితో మాట్లాడుతూ ఏమంటూ ఉంటారంటే ఈ సైడ్ కణాలన్నీ ఆ వ్యక్తికి పడిపోయాయండి, ఆ స్లాప్ బయటికి బాగానే కనపడుతూ ఉంటాడు, చేతులు బాగానే ఉంటాయి, కాళ్ళు బాగానే ఉంటాయి, శరీరం బాగానే ఉంటుంది, కానీ లోపల ఆ కణాలు అనేవి ఉజ్జీవింపచేసే కణాలు మనిషిని మరి ఏ పని చేయాలన్నా ముందుకు తీసుకెళ్ళి ఆ కణాలు చచ్చిపడిపోతాయండి. అందుకే అతని చెయ్యి బయటికి బాగానే ఉన్నా చెయ్యి పైకి లేపలేడు, ఒక కాలు బయటికి బాగానే ఉన్నా కాలు పైకి లేపలేడు. ఎందుకు అంటే అది అంతర్గికంగా జరిగే ఒక లోపం అండి. ఈరోజు క్రైస్తవమైన మనలో కూడా అంతర్గికంగా అనేకమైన లోపాలు ఉన్నాయి. అనేక మందిని వెలిగించే దీపాల్లో ఉండాల్సిన మనలోనే అంతర్గతంగా నూనె లేదనుకోండి మనం వెలగగలమా? అనేక మందికి మరి రుచి చూపించాల్సిన వాక్యపు రుచి చూపించాల్సిన మనమే, ఉప్పులా ఉండవలసిన మనలోనే ఉప్పుదనం లేదనుకోండి మనం దేనికైనా పనికొస్తామా? బైబిల్ అంటున్నాడు ఒక నీటికి తడిచిపోయిన ఒక ఉప్పు దేనికి పనికొస్తుందో తెలుసా? కాళ్ళ కింద వేయబడి త్రొక్కడానికి తప్పితే దేనికి కూడా పనికి. ఈరోజు సమాజానికి అందంగా కనబడుతున్న ఈ సంఘము దేవుని దృష్టికి అందంగా కనబడటం లేదంట. ఎందుకంటే బయటికి బిల్డింగ్ బాగున్నాయి, బయటికి లోపలికి వచ్చే వారి తెల్లని వస్త్రాలతో బాగానే కనబడుతున్నారు, కానీ లోపల వారి జీవితాలు చూడగలిగితే మనసులు చనిపోయాయి, మనుషులు చనిపోయారు, వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఉజ్జీవమైన స్థితిగతుల్లో లేరు. ఈరోజు మనం ఆలోచించబోతున్నాము ఒక సంఘాన్ని నిరుత్సాహపరుస్తున్న విషయాలు ఏమిటి. ఈరోజు దేవుడు మన వెలుగుగా నియమిస్తే ఆ వెలుగును సమాజానికి పంచలేకపోతున్న మనలో ఉన్న బలహీనత ఏంటి? ఈరోజు సమాజానికి ఉప్పులా ఉంచిన దేవుడు ఆ ఉప్పుదనాన్ని ఆ సారవంతమైన టేస్ట్ని సమాజానికి అందివ్వలేని మనలో ఉన్న లోపం ఏమిటి? ఒకరోజు సంఘానికి కూడా సమస్య కలిగిందండి. ఆ సమస్య అంచెదినాల్లో సమస్యే. ఆ సమస్య ఎలా కలిగిందో బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను. చూడగలిగితే అపొస్తలుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందామండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరును యూదయ సమరయ దేశములందు చెదరిపోయి. జాగ్రత్త మనం ఆలోచించగలిగితే ఒకరోజు యూదా సంఘము లేకపోతే ఆ యెరూషలేములో ఉన్న సంఘానికి కూడా ఒక హింస అనేది కలిగింది. వారికి కూడా బలహీనత వచ్చింది. వారు కూడా మరి ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారంటే సంఘాన్ని విడిచిపెట్టి పారిపోయే స్థితిగతులు వచ్చేస్తారు. కొంతమంది యూదయం వెళ్ళిపోయారంట, కొంతమంది సమరయం వెళ్ళిపోయారంట, కొంతమంది ఎక్కడైతే హింసలు లేవో, ఎక్కడైతే సంఘాన్ని హింసించేవారు లేరో అక్కడికి పారిపోయారంట. కారణం ఏంటి అంటే సంఘాన్ని హింస ఎందుకు వచ్చిందంటే కింద చెబుతున్నాడు, చూడగలిగితే కింద మాటలు చెబుతున్నాడు, భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచు. మొదటి శతాబ్దంలో సంఘం విడిపోయిందంట, సంఘం మొక్కలైపోయిందంట. ఆ మొక్కలైపోవడానికి ఒక కారణం అంటూ ఉంది. మన పొయ్యి మీద పెట్టిన ఒక పాలు విరిగిపోయాయంటే దానికి ఒక కారణం ఒక గిన్నె బాగలేదని లేకపోతే ఏదో ఒకటి మనం చెబుతాం కదా. ఒక సంఘం కూడా మొక్కలైపోవడానికి, ఒక సంఘం కూడా విడిపోవడానికి ఒకరోజు ఒక వ్యక్తి కారణమయ్యాడు. ఎవరా వ్యక్తి? సౌలు.
సౌలంట ఎవరైతే సంఘానికి వస్తున్నాడో పురుషులని స్త్రీలని చూడకుండా వారందరినీ తీసుకెళ్లి జైల్లో వేసేస్తున్నాడంట. సౌలు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని పాడు చేస్తూ సంఘం ఎక్కడ దానంతటి పాడవదండి. సంఘాన్ని పాడు చేయడానికి లోపల నుంచి కానీ బయట నుంచి కానీ ఏదో ఒకటి అక్కడికి ఒక పంటకి తెగులు వచ్చిందని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. తెగులు అనేది ఆ విత్తనంలో ఉండదండి. ఎక్కడ ఉంటుందంటే బయట నుంచి వచ్చే పురుగుల ద్వారానో లేక ఆ వాతావరణంలో ఉంటుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ తెగులు అందులోనికి వచ్చి ఆ పంటను పాడు చేస్తూ ఉంటుంది. ఈరోజు మనలో కూడా బయటకు గొప్పగా కనిపించే మనము ఒకసారి మన కోసం మనం ఆలోచించుకుంటే మనకు మనమే నచ్చమండి. కారణం ఏంటి అంటే మనల్ని పాడు చేసే వస్తువు ఏదో మన దగ్గర ఉంది. మనల్ని లోకానికి దేవునికి మరి దగ్గర చేయకుండా మరి నాశనానికి దగ్గర చేస్తున్న వస్తువు ఏదో మన దగ్గర. ఒకరోజు అంచె దినాల కోసం వారితో మాట్లాడుతూ ఆయన అంటున్నాడంట, ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలో మీరు నాశనకరమైన వస్తువు చూస్తారో అప్పుడు ఏంటో తెలుసా మీకు ఆ అంచె దినం అనేది మీ దగ్గరగా వచ్చేస్తుంది. ఒక సునామీ వస్తుందని మనం ఎలా గుర్తిస్తామంటే మరి సముద్రం దగ్గర అలలన్నీ చాలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయండి. అప్పుడు మనుషులుగా మనకు అర్థమవుతూ ఉంటుంది, ఓహో అలలు చాలా వెనక్కి వెళ్ళిపోయాయి అంటే సముద్రం ఎంతో ముందుకు రావడానికి సిద్ధపడుతూ వర్షాలు పడాల్సిన టైంలో వర్షాలు పడకుండా ఒక 2 సంవత్సరాలు అలా ఉండిపోయింది అనుకోండి మనకు అర్థమైపోతుంది రాబోతున్న రోజుల్లో కరువులు రాబో. ఒక భూకంపం వచ్చే ముందు జంతువులన్నీ పరుగులు తీస్తూ ఉంటాయండి. పరుగులు తీస్తున్నప్పుడు ఏకదాటిగా ఆకాశంలో మనం చూసినా పక్షులు వెళ్ళిపోతూ ఉంటాయి. భూమి మీద మనం చూసినా మన ఇంట్లో పెంపుడు జంతువులు కానీ అన్ని పరుగులు పెడుతూ ఉంటాయి. అది చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఓ భూకంపం ఏదో రాబో. సంఘం కూడా పాడైపోతుందంటే అది దానంతట అదే కాదండి. సంఘాన్ని పాడు చేయడానికి ఎవడో ఒకడు బయట నుంచి కానీ లోపల నుంచి కానీ వస్తూనే ఉంటాడు. ఈరోజు ఒక మనిషి తప్పు చేస్తున్నాడు, ఒక దొంగగా మారాడు, ఒక హంతకుడిగా మారాడు అంటే అదేది తనలోంచి వచ్చింది కాదండి. ఒకటి అతను చుట్టుపక్కల ఉన్న వాటి నుంచి అయినా నేర్చుకోవాలి, లేక అతను పాడైపోతున్నప్పుడు ఎవరు అతన్ని అడ్డగించకపోకనైనా. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అంటే తప్పు అని ఎవరో ఒకరు ఆ వ్యక్తికి నేర్పించి ఉండాలి. నేర్పించకపోకబట్టే ఆ వ్యక్తి ఈరోజు తప్పును కూడా ఒప్పు అన్నట్టుగా చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ప్రారంభ శతాబ్దంలో ఉన్న సంఘము పాడైపోతుందంట రాస్తున్న లూకా గారు చెబుతున్నారు. సంఘాన్ని పాడు చేయడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా, సౌలు అనబడే ఒక వ్యక్తి. దేవుడు ఏం చేశాడో తెలుసా, సంఘాన్ని బాగు చేయడానికి ఎవరైతే పాడు చేస్తున్నాడో వారిని దూరంగా చెరిపి వారిని బాగు చేసి మళ్ళా సంఘంలో చేర్చాడంట. అప్పుడు సంఘం ఏమైందంటే బాగుపడినట్లుగా మనకి రాయబడుతూ ఈరోజు మనం కూడా మృతులైన వారిగా ఉన్నాము, దేవుళ్ళో చలించలేని ఉనికి లేని ఒక స్థితిగతుల్లో ఉన్నామంటే ఆ లోపం ఎక్కడుంది అంటే మన చుట్టుపక్కలనే. ఒక భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు మరి అనేక మంది మాట్లాడుతూ ఏమంటూ ఉంటారంటే మీ పరిసరాలను జాగ్రత్తగా ఉంచుకోండి, మీ పరిసరాల్లో మరి నిల్వ నీరు ఉంచకుండా చూసుకోండి, మీ పరిసరాల్లో దోమలు కానీ ఏది కానీ ఉండనివ్వకుండా చూసుకోండి. ఎందుకంటే మీ పరిసరాలు బాగుంటే మీ ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. ఈరోజు ఒక సంఘంలో ఉంటున్న మనం కూడా బాగుండాలి, మన మనస్సులు బాగుండాలి అంటే మన చుట్టుపక్కల మనం ఏదైతే రోజు చూస్తున్నామో, ఏదైతే రోజు వింటున్నామో, ఏదైతే రోజు మాట్లాడుతున్నామో అవి బాగుంటే ఆటోమేటిక్గా మనం కూడా బాగుంటాం. అనేకసార్లు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట నేను మీతో చదివించిన మాట ఏంటి అంటే యేసుక్రీస్తు వారు అంటున్నారంట, బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు కానీ ఏది మనిషిని అపవిత్రపరుస్తుందంటే లోపల నుంచి బయటకు వచ్చేదే అపవిత్ర. ఏం మాట్లాడుతున్నావు అన్న దాన్ని బట్టే నీ ప్రవర్తన ఆధారపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు అన్న దాన్ని బట్టే నువ్వు జీవంగా ఉన్నావా దేవుళ్ళో మృతుడైన వాడిగా ఉన్నావా అనేది ఆధారపడుతూ ఉంటుంది. ఈరోజు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే బైబిల్లో రాయిస్తాను అంటూ ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన సజీవులకు దేవుడే కానీ మృతులకు దేవుడు. దేవుడు అవసరం బ్రతుకున్న వారికి ఉందండి, దేవుడు అవసరం భూమి మీద చలిస్తున్న వారికి ఉందండి, చనిపోయిన వారికి దేవునితో కానీ దేవుని వాక్యంతో కానీ సంబంధము. ఈరోజు మన మృతుడైన వారిగా ఉండి సజీవమైన దేవుని వాక్యం వినడం వలన ఏమైనా ఉపయోగం ఉందా? బ్రతికించుకోవాలని ఒక ఆశ ఉండాలండి, దేవుళ్ళు బ్రతకాలని ఒక ఆశ ఉండాలి. ఆ ఆశ ఏం చేస్తుందంటే మృతులైన మన జీవితాలను కూడా సజీవులుగా చేయడానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది.
ఈరోజు కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. మృతులైన మన జీవితాలు ఏ విషయాలు మన మృతులుగా చేస్తున్నాయి, ఏ విషయాలు దేవుళ్ళు మన వెనకబడేలా చేస్తున్నాయి, ఏ విషయాలు దేవుడి నుంచి మనల్ని దూరంగా చెరుపుతున్నాయి. ఒక మూడు విషయాలు మీకు చూపిస్తాను. అందులో మొట్టమొదటి దాన్ని చూడగలిగితే పేతురుగారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నా. మొట్టమొదటి మాట ఏమంటున్నాడు, మరలా ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా మెలకువగా ఉండండి అని ఎందుకు చెబుతున్నాడంటే, సంఘం ఏ విషయంలో ఫెయిల్ అయిందంటే మెలకువగా ఉండడంలో ఫెయిల్. సంఘం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉంది అంటే ఒక నిద్రావస్థలో ఉందండి. ఎందుకంటే చెబుతున్నాడు, నిద్రలో ఉన్న మనకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో మనకి తెలియదు. ఒక బిల్డింగ్లో దాదాపు ఒక 10 మంది 15 మంది ఒక ఫ్యామిలీలు ఉన్నారనుకోండి, ఒక అపార్ట్మెంట్లో వాళ్ళందరి బాధ్యతను ఒకరు తీసుకుని ఏం చేస్తాడంటే, మరి నిబ్బరమైన బుద్ధి కలిగిన వాడి మెలకువగా ఉంటాడండి, అతన్ని మనం వాచ్మ్యాన్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ 10 మంది 15 మంది కుటుంబాలు చాలా చక్కగా మరి అర్ధరాత్రి పూట మరి ఏ యొక్క దొంగలు పెడత కానీ ఎలాంటి మరి ఆలోచనలు కానివ్వండి ఇంచక్క వారు నిద్రపోగలుగుతున్నారు అంటే, మమ్మల్ని చూసుకునేవాడు కానీ మమ్మల్ని కాపలి కాసేవాడు కానీ ఒక వ్యక్తి ఉన్నా. ఈరోజు మనం కూడా ఆలోచించగలిగితే క్రైస్తవం ఎలాంటి స్థితిగతుల్లో ఉంది అంటే నిద్రా వ్యవస్థలో ఉంది. దేవుడు అంటున్నాడు మెలకువగా ఉండండి. ఒక యుద్ధరంగంలోనికి వెళ్ళిన ఒక సైనికుడు బోర్డర్ కాడుకు వాడు కూర్చున్నప్పుడు వాడు నిద్రపోడండి, వాడు ఏం చేస్తాడంటే మెలకువగా ఉంటాడు. తనకు ఎవరు నా కాలమంతా ఏం చేస్తూ ఉంటాడంటే మెలకువగా ఉంటాడు. ఆ మెలకువగా ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా వచ్చే సాహసము చేయి. ఒకవేళ ఆ బోర్డర్లో ఉన్న వారందరూ నిద్రిస్తున్నారనుకోండి, అప్పుడు శత్రువులు చాలా ఈజీగా వస్తారు. వీరు లేచేసరికి వారు పట్టుబడిన స్థితిగతుల్లో ఈరోజు నిబ్బరమైన బుద్ధి గలవారం కాబట్టి ఈరోజు నిద్రా వ్యవస్థలో ఉన్నాం కాబట్టి రాబోయే ప్రమాదం ఏంటో ఈరోజు మనకి తెలియదు. ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో మన కళ్ళు తెరిచి మన స్మార్ట్ ఫోన్ ద్వారా సమాజంలో ఏం జరుగుతుందో మనకు అందే ఒక సమాచారం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా. ఆత్మ సంబంధంగా కూడా మనం లిగిచి ఉండాలంట. ఆత్మ సంబంధంగా కూడా మనం ఎలా ఉండాలంటే మేల్కొని ఉండాలి. ఎందుకంటే మనం ఉన్నది ప్రశాంతకరమైన వాతావరణంలో కాదు, మనం ఎలాంటి చోట ఉన్నామంటే ఒక పులి తిరుగుతున్న ఒక ప్రపంచంలో మనము ఉన్నాం. అప్పుడప్పుడు టీవీల్లో మాట్లాడితే విధంగా అంటూ ఉంటారు, పలానా ప్రాంతంలో పులి పడిందంట, పలానా ప్రాంతంలోనికి సింహం, పలానా ప్రాంతంలోనికి చిరుత. మనం చూస్తున్న మనం ఆ వార్త చూసి పడుకుంటూ పోతాం, కానీ ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎలా ఉంటారంటే చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉంటారు. తలుపులన్నీ వేసేసుకుంటారు, వీధులు ఎవ్వరూ తిరగరు. అందరూ కూడా ఎలా ఉంటారంటే చాలా అలర్ట్గా ఉంటారు. ఎప్పుడు పులి ఇంత చిన్న అలికిడైనా సరే చూస్తూ ఉంటారు. అప్పటి వరకు వారి ఇంటికున్న ప్రొటెక్షన్ కన్నా చాలా ఎక్కువైన ప్రొటెక్షన్ ఒక బీరువాలు తీసుకెళ్ళి అన్నీ తీసుకెళ్ళి మెయిన్ ద్వారానికి అడ్డు పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పులి కానీ ఆ సింహం అనేది కానీ లోపలికి రాకూడదు. ఈరోజు మనం కూడా ఎలాంటి ప్రపంచంలో ఉన్నావు అంటే ఒక నెమ్మది కలిగిన ప్రపంచంలో అయితే మనం లేవండి. మన చుట్టూ మనకు తెలియని ఒక ప్రమాదం అనేది ఉంది. ఆ ప్రమాదం ఎవరు అంటే ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచు. ఈరోజు అప్డేట్ అవుతున్న మనుషులతో పాటు జంతువులు కూడా అప్డేట్ అవుతున్నాయి. అందుకే ఒక పక్షులు ఇదివరకట్లా ఒక వలక చెక్కట్లేదు, ఒక చేపలు ఇదివరకులా వలక చెక్కట్లేదు, వాటికి కూడా అర్థమైపోయాయి. ఏంటి అంటే ఇది ఇక్కడ నూకలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ వేటగాడు, ఇక్కడ ఎర్రందంటే ఖచ్చితంగా ఇక్కడ వేటగాడు. ఈరోజు ఒక జంతువులు ప్రమాదాన్ని ముందు గుర్తిస్తున్నాయండి. అందుకే ఏం చేస్తున్నాయో తెలుసా, సిద్ధపడుతున్నాయి. బైబిల్లో రాయిస్తున్నాడు ఒక చీమల గురించి రాయిస్తూ, సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. ఎందుకంటే చీమలు ఏం చేస్తున్నాయో తెలుసా, రాబో తరానికి ఒక మంచి పునాది ఇప్పుడే ఒక చక్కటి మరి వర్షాకాలం రాబోతుందని వాటికి ముందే తెలిసినప్పుడు, ఒక ఎండాకాలంలోనే అవి ఏం చేస్తున్నాయి అంటే వాటికి కావలసినంత ఆహారాన్ని వాటికి కావలసినంత మరి దాన్ని అవి సమకూర్చుకుంటాయండి. అలా సమకూర్చుకునే అవి ఏం చేస్తాయంటే రాబోయే తరానికి ఒక మంచి పునాదిని వేసుకుంటూ ఉంటాయి.
ఈరోజు మనం కూడా మన జీవితంలో ఆత్మీయంగా మనం ఎప్పుడైతే నిద్రిస్తామో అప్పుడు దుష్టుడు మన మీదకి కాటు వేయడానికి సిద్ధంగా ఉంటాడండి. అందుకే ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలో తెలుసా? అప్రమత్తంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యుల్ని చివరిసారి ఆయన చూసినప్పుడు ఆయన వారితో చెబుతున్న మాట ఏంటంటే, ప్రార్థన చేయండి, ఒకసారి ప్రార్థన చేయమని చెప్పి పైకి వెళ్ళాడంట. మరలా తిరిగి వచ్చి చూసేసరికి శిష్యులు ఎలా ఉన్నారు? అందరూ పడుకుని పోయారంట. మరలా వారందరిని లేపి అంటున్నాడంట, ప్రార్థన చేయ. మళ్ళా పైకి వెళ్ళాడు, మళ్ళా కిందకు వచ్చేసరికి శిష్యులు అందరి ముఖాలు చూశాడు, వారందరూ మరలా పడుకుంటున్నారంట. ఈ ఒక్కసారికి లేచి ప్రార్థన చేయండి. మరలా పైకి వెళ్ళాడు, మరలా వచ్చి చూసేసరికి శిష్యులు మరలా పడుకుంటూ, అప్పుడు మాట చెబుతున్నాడు, మీరు ఎలా పడుకుంటూ పోతే ఏమవుతుందో తెలుసా? మరి కాపరి కాకుండా వేరే వాడు వస్తాడు, వాడు ఏం చేస్తాడో తెలుసా? ఈ మందులు వేరే చోటికి తోలు. ఈరోజు మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రారంభంలో నేను మీకు చెప్పాను, అంచె దినాల్లో ఉన్నాము, అపాయకరమైన స్థితిగతుల్లో. ఒక నెమ్మదికరమైన స్థితిగతుల్లో ఉంటే కాలు మీద కాలు వేసుకుని మనమే కూర్చోవచ్చండి. కానీ రాబోతున్న ప్రమాదము మన ఊహలకు అందనిది. దుష్టుడు ఎప్పుడు మన జీవితాల్లోనికి వచ్చి మళ్ళీ ఎలా ఆక్రమిస్తాడో, ఎలా నాశనానికి దగ్గర చేస్తాడో మనకే తెలియదు. అందుకే చెబుతున్నాను, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి. మీ విలోదైన అపవాది ఎవరిని మృంగుదలాన్ని వెదకుచూ తిరుగుచూ, పగలని లేదు, రాత్రిని లేదు, మంచివాడని లేదు, చెడ్డవాడని లేదు, గొప్పవాడని లేదు, ధనికుడని లేదు, ఎవరు చూసినా పాపానికి ఎందుకు అలవాటు పడిపోయారంటే దుష్టుడు కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆ కాటు నుంచి మళ్ళీ మనం రక్షించుకోవడానికి ఎల్లప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? అప్రమత్తంగా. అప్రమత్తంగా ఉండడం అంటే ఆదివారం సంఘానికి ఒకరోజు రావడం అప్రమత్తంగా ఉండడం కాదు. మిగిలిన రోజు లోకంలోనికి వెళ్తున్నాం కదా, లోకంలోనికి వెళ్తున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక అరణ్యంలోనికి, ఒక పాము ఉండే చోటుకి మనం వెళ్తున్నప్పుడు మనం ఎలా వెళ్తామో తెలుసా? కాళ్ళకు కావలసిన ఒక ప్రొటెక్షన్ వేసుకుంటూ ఉంటాం, చేతికి కావలసిన ఒక ప్రొటెక్షన్ వేసుకుంటూ ఉంటాం, కళ్ళకు కావలసిన ఒక ప్రొటెక్షన్ వేసుకుంటూ ఉంటాం. లోకంలోనికి వెళ్తున్నప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అనగా నీ చేతులలో ఒట్టిగా ఉన్నాయనుకోండి, నీ చేతుల్లో బైబిల్ లేదనుకోండి, నిన్ను కాటు వేసే అవకాశము ఉంది. నీ బుర్రలో బైబిల్ లేదనుకోండి, నీ బుర్రని పాడు చేసే అవకాశం లోకంలో అనేకమైనవి ఉంది. నీ నోటిలో దేవుడు మాట్లాడలేదనుకోండి, నీ నోటిని పాడు చేసి నీ నోటి నుంచి అబద్ధాలు రప్పించే అవకాశం లోకంలో చాలా మట్టుకు. అందుకే మొట్టమొదటి చెబుతున్నాడు, మనల్ని వెలగనివ్వకుండా, మన దేవుళ్ళు ముందుకెళ్ళనివ్వకుండా ఒక సంఘాన్ని, బ్రతుకున్న సంఘాన్ని చంపేస్తున్న మొట్టమొదటి శత్రువు ఎవరో తెలుసా? సాతాను. అందుకు మనం ఏం చేయాలండి? మెలకుగా. రెండో విషయానికి నేను వెళ్ళిపోతాను. రెండో విషయం అనేది తిమోతికి రాసిన రెండో పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండో పత్రిక 4:3 చదువుకుందామండి. తిమోతికి రాసిన 4:3 చదువుకుందామండి. ఎందుకనగా జనులు హితబోధులు సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. ఏమంటున్నాడంటే అపొస్తలుడైన పౌలు గారు ఆయన మారిన తర్వాత ఆయన కూడా అనేకమైన సంఘాలను కట్టుకుని వెళ్ళాడంట. ఆయన కూడా అనేకమైన ఆత్మలను రక్షించుకుంటూ వెళ్ళాడు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మరలా నేను కట్టిన సంఘాలను వెళ్ళి చూద్దామని చూసేసరికి కొన్ని సంఘాల్లో బేట్లు ఉన్నాయంట. కొన్ని కొన్ని సంఘాలకు వెళ్ళి చూసేసరికి ఆయన వేసిన పిల్లర్లు కానీ, ఆయన వేసిన కట్టిన గోళ్ళు కానీ ఏమీ లేవంట. ఎక్కడ వెళ్ళిపోయారంటే మరలా లోకంలోనికి వాళ్ళు కలిసిపోయారు. ప్రజలు ఎలా మారిపోతారని ఆయన చెబుతున్నాడంటే, అంచె దినాల్లో లాంటి కాలాలు వస్తాయి. ఎలాంటి కాలాల్లో తెలుసా? జనాలకు మంచి నచ్చదు, జనాలకు సత్యం నచ్చదు. మరి ఏం నచ్చుతుందో తెలుసా? కల్పనా కథలు నచ్చుతాయి. అందుకే వాక్యం చెప్పేవాళ్ళు ఈరోజు వాక్యం కన్నా ఎక్కువ ఏమి ఎక్కువైపోయిందంటే, చాలా మందిలో కల్పనా కథలు, నా జీవితంలో అది జరిగింది, నా జీవితంలో ఇది జరిగింది. మనుషుల జీవితాల్లో జరిగినప్పుడు మనుషులకు ఆశ్చర్యం కలుగుతుంది, తప్పితే మనుషుల అభివృద్ధి అనేది ఎప్పటికీ కలుగు. నాకు దేవుడు చేసింది చెబితే ఒక వంతు విశ్వాసం కలుగుతుందేమో, కానీ ఆ ఒక వంతు విశ్వాసం నేను పరలోకానికి ఎప్పటికీ కూడా నడిపించను. కట్టాలి, వాక్యంలో కట్టాలి, నిలబెట్టాలి. ఆ కట్టాలంటే అది కల్పనా కథల వల్ల ఏ రోజు అవ్వదండి. అందుకే వాక్యం చెప్పేవాడు కథలు చెప్పకూడదు, వాక్యం చెప్పేవాడు వాక్యంలో లేదు తప్పితే ఏది కూడా చెప్పదు.
ఇది మనుషుల్ని మార్చేదండి, ఇది మనుషుల్ని మార్చడానికి దేవుడు ఇచ్చిందండి. ఇది కాకుండా ఏవేవో చేసి నేను మనుషుల్ని మార్చడం ట్రై చేస్తే అది ఎప్పటికీ కూడా కాదు. మనం భయంకరమైన ఒక జ్వరంలో ఉన్నాం అనుకోండి, డాక్టర్ చెప్పాడు పారాసెటమాల్ వేసుకోమని చెప్పాడు అనుకోండి, అది తప్పితే ఏదైనా వాడితే మనకు జ్వరం తగ్గుతుందండి. ఈరోజు మనుషులు అదే చేస్తున్నారు. వాక్యం అనబడేది ఒక మందులా, వాక్యం అనబడేది ఒక ఔషధంలా ఏం చేస్తుందో తెలుసా, హృదయాలు మండిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కరెక్ట్ అండి, మనం తప్పు చేస్తే తప్పు చేస్తామని చెబుతుంది, మన హృదయానికి డైరెక్ట్గా గుచ్చుకుంటూ ఉంటుంది. అంచదనాలంట ప్రజలు ఎలా మారిపోతారంటే వాళ్ళకి నచ్చకపోతే వాక్యాన్ని కూడా ఏం చేస్తారో తెలుసా, మార్చేస్తారు. ఒక షాప్కి వెళ్ళిన తర్వాత ఒక డ్రెస్ తీసుకున్నావు అనుకోండి, నీకు నచ్చలేకపోతే ఇంకొకటి పెట్టేసి ఇంకొకటి నువ్వు తీసుకోవచ్చు. నీకు వంట వండే ఒక ఒక చోట నీ ఇంట్లో వంట నచ్చలేదు అనుకో, బయట ఒక హోటల్కి వెళ్ళు, అక్కడ నచ్చలేదు ఇంకో వేరే చోటుకి వెళ్ళు. ఈరోజు పెళ్లి చేసుకోవడానికి ఒక స్త్రీ నచ్చకపోతే వేరే స్త్రీని చేసుకో. అలా వాక్యం కూడా ఏమైపోయిందో తెలుసా, మంచి వాక్యం చెబుతుంటే ప్రజలకు నచ్చటం లేదంటే ఏం నచ్చుతున్నాయో తెలుసా, కల్పనా కథలు. ఇంకా ఏంటో తెలుసా, ప్రజలు ఎలాంటి విషయాలకు వెళ్ళిపోయాడంటే ఏ విషయాలు చెబితే చెవులకు దురద కలుగుతుందో, ఏ విషయాలు చెబితే ఇంకా 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 వినాలనిపిస్తుందో, ఆ విషయాలు వినడానికే ప్రజలు అలవాటు పడిపోయి వాక్యం చెప్పడం అనేసి పలన వాళ్ళు ఎలా అంటా పలన వాళ్ళు అలా అంటా అని చెప్పడానికి బోధకులు అలవాటు పడిపోయారు, వాటిని వినడానికి ప్రజలు అలవాటు పడిపోయి అందుకే చెబుతున్నాను అంచు దినాల్లో ఇలాంటి కాలాలు రాబోతున్నాయి. ఆ కాలంలో ఏం కొరవైపోతుందో తెలుసా, సరైన వాక్యము కొరవై. ఈరోజు ప్రపంచం అంతా కొట్టుమిట్టాడుతుంది, మంచి గాలి కావాలి మంచి గాలి కావాలి. చైనా దేశంలో ప్యాకెట్లలోనూ డబ్బాల్లోనూ గాలి అమ్ముతున్నారు, బోల్డ్ అంత బిజినెస్ చేస్తున్నారు. ఈరోజు అవ్వలేదా, ఒకప్పుడు మంచినీరు ఎవరికైనా ఉచితంగా దొరికేది, వ్యాపారం అయిపోయింది. ఈరోజు మంచినీళ్ళు కూడా దొరకలేని స్థితిగతుల్లో మనము ఉన్నాం. కొన్ని రోజులకు గాలి దొరకదు, కొన్ని రోజులకి ఏది కూడా దొరకదు, ఏది దొరకలేని స్థితిగతుల్లో ఈరోజు మనం ఎలాగైతే ఉన్నామో. ఒకరోజు దేవుడు ఉచితంగా ప్రారంభించాడండి సువార్త. ఈరోజు ఆ మంచి సువార్త అనేది కరువైపోయిన సమాజంలో మనము, ఎక్కడికి వెళ్ళినా కథలు, ఎక్కడికి వెళ్ళినా అల్లర్లు, ఎక్కడికి వెళ్ళినా వాడు ఎలాగ వాడు అలాగని ఎదుటి వాళ్ళ మీద ప్రసంగాలు చేసేవాళ్ళే, కానీ దేవుడు చెప్పిన ప్రసంగం ఏ రోజైనా ఎవరైనా చేశారా? అందుకే అంటున్నాడు ఒక మనిషిని మార్చేవి ఎక్కడ కనబట్టలేదు, కానీ కల్పనా కథలు కల్పించిన కథలే చాలా ఎక్కువగా. ప్రజలు కూడా వాటికి అలవాటు పడిపోయారండి, ప్రజలు కూడా కథలకు అలవాటు పడిపోయారు. అందుకే ఒకరోజు నిద్రపోతున్న ప్రజలకు వాక్యం చెబితే లేచి కూర్చునేవారంట, ఈరోజు అసలైన వాక్యం చెబితే పడుకుంటారు. అది కథలు చెప్పామనుకోండి చాలా ఇంట్రెస్ట్గా ఆలకిస్తూ. మొదటి సాతాను మనల్ని నాశనం చేస్తున్నాడు, రెండోది నువ్వు వినే బోధ ఏం చేస్తున్నావు తెలుసు, నేను నాశనం చేస్తూ. మనం వాడే ఒక వంటలో ఒక మంచి నూనె కాకుండా ఒక వాడేసిన నూనె, ఒక పాత పడిపోయిన నూనె వాడేసాం అనుకోండి, కూడా చూడ మచ్చటగానే ఉంటుంది, కానీ తిన్నవారికి ఏం కలుగుతుందో తెలుసా, అనారోగ్యం అనేది కలుగు. ఈరోజు నువ్వు దీపం కదా, నువ్వు వెలగాలంటే నీలో సరైన ఒత్తు ఉండాలి, నువ్వు వెలగాలంటే నువ్వు నీలో సరైన నూనె ఉండాలి. కల్తీ నూనె వేసి నిన్ను వెలిగించాలనుకుంటే అది ఎప్పటికీ కూడా. ఈరోజు నువ్వు వినే బోధ సరిగ్గా ఉండాలి, బోధ సరిగ్గా ఉందని నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా, చెబుతున్న మాటలు నీకోసమే అన్నీ కనిపించినప్పుడు అది సరైన బోధ. ఒక డాక్టర్ దగ్గరికి ముక్కు కోసం చూడమని వెళ్ళినప్పుడు చెవులకు చూశాడు అనుకోండి, అతను సరైన డాక్టర్ని మనం అంటామా? పైగా ఏ మాట అంటామో తెలుసా, నీకు MBBS అని ఎవరు ఇచ్చారా అని అడుగుతూ. ఒక బోధ కూడా అలాంటిదండి, దేనికోసం మనం వెళ్ళామో దానికోసమే దేవుడు మాట్లాడిస్తాడు. అది కాక ఏదైనా మాట వినబడిందంటే అది దేవుడి మాట కాదు, అది ఏ మాట, కల్పన. సంఘం పాడైపోతున్న మొట్టమొదటిది అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల, రెండోది బోధ విషయంలో జాగ్రత్త పడకపోవడం వల్ల, మూడో విషయం చిట్ట చివరి విషయాన్ని మీకు చూపిస్తాను. చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:14 మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:14 మనం చూద్దామండి. చూడగలిగితే చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నాడు గనుక మీకు రాయుచున్నాను. చదవండి, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది, మీరు దృష్టిని చేయించున్నారు గనుక మీకు రాయుచున్నాను. కింద వచ్చిన కూడా చదువుకుందాం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. జాగ్రత్త ఆలోచించాలి. చివరి విషయానికి వచ్చేసాను, క్రైస్తవులమైన మనం ఏ విషయంలో ఫెయిల్ అయిపోయాం అంటే ప్రేమించే విషయంలో ఫెయిల్.
దేవుని ప్రేమ అంటే ఏం చేస్తుందంటే సంఘంలో మనం అభివృద్ధి చేస్తుందంట, లోకంలోని మనము ప్రేమ. కానీ మన ప్రేమలు ఎలా ఉంటూ ఉంటాయంటే సంఘాన్ని ద్వేషిస్తూ ఉంటాం, లేక సంఘంలో ప్రేమ తక్కువ చూపిస్తూ ఉంటాము, లోకంలో ప్రేమ ఎక్కువగా చూపిస్తాం. కింద చెబుతున్నాడు అందుకే లోకమునే నేను, లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకండి, ఎందుకంటే లోకాన్ని ప్రేమించిన వాడు నన్ను ఏ రోజుకి ప్రేమించలేదు. ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానుల దగ్గర సేవ చేయలేడు. చేస్తే అతన్ని ప్రేమించాలి, లేకపోతే ఇతన్ని ప్రేమించాలి. అంతేగా ఇద్దరిని ప్రేమిస్తున్నారనే మాట ఎవ్వరూ కూడా చెప్పరు. ఈరోజు దేవుళ్ళలోకి వచ్చిన మనము ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించాలండి, లేకపోతే లోకాన్ని ప్రేమించాలి. కానీ మనం ఎలా ఉన్నామంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ లోకంలో ఉన్న వాటినే ప్రేమిస్తూ. అందుకే అంటున్నాడు సార్దీస్ సంఘంతో ఏం చెబుతున్నాడంటే, నీవు జీవించుచున్నావన్న పేరు మట్టుకు మాత్రం ఉన్నది, కానీ నువ్వెవరో తెలుసా? మృతుడు. ఎందుకంటే నువ్వు మెలకువగా లేవు, ఎందుకంటే నీలో సరైన బోధ లేదు, ఎందుకంటే నీలో దేవుని ప్రేమ లేదు. ఎప్పుడైతే ఈ మూడు విషయాల్లో మనం ఫెయిల్ అయిపోయామో అప్పుడు మనం ఆదివారం ప్రతి ఆదివారం బల్లారాధన తీసుకున్నా, ఒక చక్కటి తెల్లటి వస్త్రాన్ని మనం కట్టుకుని వచ్చినా, మన సంఘంలో 10,000 మంది ఉన్నా, ఆ సంఘం విషయంలో దేవుడు అంటున్నాడు అది మృతమైన సంఘం. సంఘం అనేది ఉజ్జీవింప చేయాలండి, సంఘం అనేది బ్రతికింప చేయాలండి, సంఘం అనేది మనసులు మార్చాలండి. మనసులు మార్చలేని సంఘాన్ని దేవుడు చెబుతున్నాడు అది మృతము, దాని దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా మన సమయం అనేది వేస్ట్. ఈరోజు మనసులు మార్చడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు, మనసులు మార్చడానికి సంఘాన్ని ఆయన కట్టాడు. ఒక ఆటో వాళ్ళకి కష్టం వస్తే ఆటో సంఘం ఉంది, ఒక మహిళకు సమస్య వస్తే ఒక మహిళా సంఘం ఉంది, ఒక క్రైస్తవుడికి సమస్య వస్తే ఒక క్రైస్తవుడి దేవుళ్ళు పడిపోతే వాడిని నిలబెట్టడానికి సంఘం ఉండాలండి. అదే సంఘం పడిపోతున్న ఈ రోజుల్లో తిరిగి నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందో తెలుసా? మన మీద. బాప్తీసమమ్మి తీసుకున్న తొలి నాళ్ళలో సంఘం మనల్ని ఆదరించింది, సంఘం పడిపోతున్న ఈ చివరి దినాల్లో సంఘాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. సంఘం అంటే ఏంటో తెలుసా? దేవుని ఇల్లు. ఆ దేవుని ఇంటిని బాగు చెయ్యాలే, కానీ పాడు మనము చేయ. బైబిల్ అంటున్నాడు ఎవడైనా దేవుని ఇంటిని పాడు చేసిన దేవుడు వాడిని ఏం చేస్తాడో తెలుసా? పాడు చేస్తాడు. దేవుడి సంఘంలో సాధ్యమైతే ఒక ఇటుకు మనం పెట్టి ఒక చెయ్యి మనం వేసి కడతాం, తప్పితే దేవుని సంఘాన్ని మనం పాడు చేయొద్దు. ఎందుకంటే దేవుని సంఘాన్ని పాడు చేసేంత భయంకరమైన పాపం కన్నా ప్రపంచంలో ఏది కూడా మనుషులుగా న్యాయాలు తప్పు చేసినా నేను క్షమిస్తాను, లేక ఎవరి విషయంలో తప్పు చేసినా క్షమిస్తానేమో, కానీ దేవుడి విషయంలో, దేవుడి సంఘం విషయంలో తప్పు చేస్తే ఆయన ఏ రోజు కూడా క్షమించు. సంఘంలో ఉన్న మనం యాక్టివ్గా ఉండాలని, సంఘాన్ని మనం నిలబెట్టేలా ఉండాలి, కానీ సంఘాన్ని మనం పడగొట్టేలా ఉండకూడదు. అందుకే మరలా మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి మనం ఎలా ఉండాలండి? సంఘంలో ఉన్న మనం ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. రెండోది సంఘంలో ఉన్న మనం ఎలా ఉండాలంటే మంచి బోధకు చెవినివ్వాలి. మనం వినే బోధ కానివ్వండి, మనం మాట్లాడే బోధ కానివ్వండి, ఇవన్నీ కల్పనా కథలే ఉండకూడదు. ఏది మనిషిని మారుస్తుందో అది మాత్రమే మనము చెప్పాలి. మూడో విషయము, దేవుణ్ణి ప్రేమిస్తావా లోకాన్ని ప్రేమిస్తావా అనే మన చేతుల్లోనే. దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని విడిచిపెట్టాలి. లోకమునైనా లోకమైన ఉన్నవాడిని నేను ప్రేమించిన ఎలా? దేవుడిలో వాడు ఉన్నాడు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్న మనము దేవుళ్ళలో బ్రతుకుదాము, సంఘాన్ని నిలబెట్టుకుందాము. ఈరోజు అంచె దినాల్లో మనుషులు, భవంతులు, జంతువులు, ప్రపంచమే కాదు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, సంఘం కూడా కూలిపోయే స్థితిగతుల్లో ఉంది. ఈ సంఘాన్ని నిలబెట్టే బాధ్యత, ఈ సంఘాన్ని తిరిగి కట్టే బాధ్యత దేవుడు మన చేతుల్లో పెట్టాడు. దీనికి కావాల్సిన ఇటుకలు సిమెంట్ కాదండి, మనుషులు కావాలి. అనేక మంది పడిపోతున్నారు ఈరోజు దేవుళ్ళలో. మరి నిద్రా వ్యవస్థలో ఉన్నవారు, ఒకప్పుడు సంఘానికి వచ్చిన వారు ఇప్పుడు రాలేని స్థితిగతుల్లో ఉన్నారు. ఎందుకు అలా రావట్లేదని మనమే అడగాలి, మనమే వారందరిని గ్యాదర్ చేయాలి, మనమే వారందరిని నిలబెట్టాలి, మనమే తిరిగి దేవుని సంఘాన్ని తిరిగి కట్టాలి. ఎందుకంటే దేవుని సంఘమేనండి మనల్ని ఆపత్కాలం నుంచి మనల్ని రక్షించే ఒక ఆశ్రయ స్థానం అని మనకు చెబుతున్నాడు. ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఎక్కడ దాక్కోవాలో తెలియకుండా మనం బ్రతికామనుకోండి, ఒక దాక్కోవడానికి ఒక చోటు కూడా మనం లేకపోతే అది ఎంత బాధాకరమైన స్థితిగతులు. ఈరోజు పాతాలం నుంచి మనల్ని రక్షించడానికి దేవుడు తన యొక్క మరి గుడారం కింద తన యొక్క మరి రెస్క్యూ చేసే ఒక మరి చక్కటి మరి స్థితిగతులు కలిగిన ఒక సంఘాన్ని మనకిచ్చాడు. అలాంటి సంఘమే పడిపోతున్న ఈ స్థితిగతుల్లో ఒక ప్రమాదం వస్తే సంఘస్థులుగా మనం ఏమైపోతాము? సంఘం అంటే మరి ఒక ఇటుకలతో కట్టిన ఒక బిల్డింగ్ కోసం దేవుడు మాట్లాడటం లేదు,
మృతులైన వారనగా మన కోసమే మాట్లాడుతున్నాడు. బ్రతుకుదామండి, ఎందుకంటే మన దేవుడు సజీవులకి దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఆలోచించండి, బ్రతికిన వారిగా ఉండాలంటే బైబిల్ చదవండి, ఎప్పుడూ మెలకువగా ఉండండి, మెలకువగా ఉండి దేవుడు ఎప్పుడు వస్తాడో ఆయన కోసం కనిపెడుతూ ఉండండి. మరి బుద్ధి కలిగిన కన్యకులు తమ దివిటీలు ఆరిపోనివ్వకుండా ఎలాగైతే చూసుకొని పెండ్ల కుమారుడు రాక కోసం వారు ఎలాగైతే సిద్ధపడి వారు బ్రతికారో మనం కూడా అలాగే సిద్ధపడి బ్రతుకుదాము. అనేక మాటలు బైబిల్లో ఉన్నాయి మనల్ని ఆత్మీయంగా వెలిగించడానికి, ఆయత్తపరచడానికి. రానున్న కాలంలో అలాంటి మాటలు అనేకమైన చదువుకొని మనల్ని మనం బలపరుచుకుందాము, దేవుళ్ళు ముందుకు నడిపించుకుందాము. ఈ చిన్న మాటలు దేవుడు దీవించడాక చివరికి చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్న అంశాన్ని మనం ముగించుకుందాం. అందరు కలమూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పర్లోకి ఉందని మాకు అంత తండ్రి, ఇంచక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందనాలు తండ్రి. అమూల్యమైన కొద్ది సమయంలో సంఘం మృతమైనది గాను, సంఘము చీలిపోయిన మరి అనేక నిద్రా వ్యవస్థలో బ్రతికేస్తున్న ఈ సంఘాన్ని మృతులైన వారిని లేపగలుగుటకు శక్తి కలిగిన వాడు నీవని, మమ్మల్ని మెలకువగా ఉండమని మీరు మాట్లాడారని, నిజమైన బోధన సత్యమైన బోధన మీరు వినమన్నారని, లోకమునైన దాని తలంపులను ప్రేమించక నిన్ను మాత్రమే ప్రేమిస్తూ నీలో అడుగులు వేయే భాగ్యాన్ని మా అందరికి దయచేయండి తండ్రి. రానున్న దినాల్లో ఈ అంచె దినాల యొక్క ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండబోతుంది తండ్రి. క్రైస్తవులైనను, క్రైస్తవ బోధనైనను, దేవుళ్ళైనను నమ్మని స్థితిగతుల్లోనూ మేము వెళ్ళిపోవచ్చుండగా, అలాంటి స్థితిగతుల్లో కూడా మా విశ్వాసాన్ని మా భక్తిని విడిచిపెట్టకూడని ఒక బలమైన క్రైస్తవ జీవితాన్ని మా అందరికీ దయచేస్తారని కోరుకుంటూ, రానున్న దినాల్లో ఇంకా నీ బలమైన వాక్యంతో మమ్మల్ని అందరిని బలపరిచి ఆయత్తపరిచి నేను ముందుకు తీసుకువెళ్తానని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సద్గుణాలు మీ అందరికీ ప్రభు పాదాలు వందనాలు.